గత రెండేళ్ల పైగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ రాష్ట్రం మొత్తం కూడా కకలవికలం అయిపోయింది ముఖ్యంగా అభివృద్ధి అనేది శూన్యం అంతకముందు విజయవాడ నగరంలో అనేక రకాలుగా దాదాపు 5 ఏళ్ళ 2014 నుంచి 19 వరకు 5000 6000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువంటిది ఈ రోజు ఏ రోడ్డు చూసినా మోకాల్లో గోతులు డ్రైనేజీ పొంగి పొర్లిపోతా ఉన్నాయి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రోజు 460 కోట్ల చిల్లర శాంక్షన్ చేపించి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ తీసుకొస్తే ఇప్పుడు 2.5 ఏళ్ళ నుంచి ఆ పని ఆపేశారు ఆ డబ్బులు వాడేసుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు వాడేసుకుని స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పని ఆపేస్తే ఈ మధ్య పడినటువంటి కురిసినటువంటి వర్షాల్లో చూసాం మళ్ళీ పాత రోజులాగా విజయవాడ చెరువులను తలపిస్తూ ఉంది వెంటనే ఆ పనులు పూర్తి చేస్తే కేంద్రం ఇచ్చిన నిధులు ఎట్లాగో వెంటనే రిలీజ్ చేశారు 2016 మార్చి 31 రిలీజ్ అవ్వడం జరిగింది ఆ నిధులు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పనులన్నీ ఆపేసి ఆ నిధులను వేరే మళ్లించడం జరిగింది కాబట్టి వెంటనే ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి అట్లాగే అనేక కార్యక్రమాలు విజయవాడే కాదు రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ గోతులమయం రోడ్లు ఇంతకుముందు వేసిన రోడ్లన్నీ కూడా రోడ్లు లేని పరిస్థితి కనపడుతోంది ఈరోజు అట్లాగే అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మురుగు కాలవలో పొంగి పొర్లిపోతూ ఉన్నాయి ఈ కరోనా టైంలో దోమలు ఈగలు రకరకాల వైరస్లు ఈ డ్రైనేజీల వల్ల ఈ వర్షం నీరు కానీ అది డ్రైనేజీల వల్ల కానీ ఈ పారిశుద్ధ్యం లేకపోవడం వల్ల కానీ అవన్నీ కూడా ప్రజల మీద ఎఫెక్ట్ అయ్యి అనేక రకాలైనటువంటి వైరసెస్కి ప్రజలు వైరల్ డిసీజెస్కి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఈ రెండేళ్ళు పైన జరిగింది శూన్యం ఇంకా రెండు తర్వాత నెక్స్ట్ 2.5 ఇయర్స్ కూడా జరుగుతుందని ఆశ లేదు ఈరోజు ఇక్కడ 6వ డివిజన్ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 6వ డివిజన్ 7వ డివిజను మధ్య ప్రాంతంలో మరి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎప్పుడు కూడా అభివృద్ధిని కాంక్షించే మా పెద్ద రామ్మోహన్ గారు ఈస్ట్ ఎమ్మెల్యే గారి కోరిక మీదకి ఇక్కడ నిధులతో ఇవాళ ఎంపీ నిధులతో ఇవాళ ఇక్కడ పనులకు శంకుస్థాపన చేశారు వెంటనే అది పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులని ఆదేశించడం జరిగింది కాబట్టి ఏదైనా కానీ ఇవాళ ఎంపీ నిధులుంటే పని జరుగుతుంది లేదంటే అభివృద్ధి శూన్యం ప్రజలు దాన్ని గమనించాలని కూడా అందరినీ కూడా నేను కోరుతాను సార్ విజయవాడలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఈ మధ్యకాలం 1 వీక్ నుంచి అనేక ఇన్సిడెంట్ జరిగింది ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ కొత్తగా కాదు 2 ఇయర్స్ నుంచి కూడా మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి వార్లు జరిగినాయి గంజాయి యుద్ధాలు మీరు చూశారు కదా ఇద్దరు ముగ్గురు చచ్చిపోయినట్టున్నారు దాంట్లో అప్పుడు మొదలు జరుగుతూనే ఉన్నాయి మరి ఏం చర్యలు తీసుకుంటున్నారో ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్కి ఏం చేస్తారో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతానికి పోలీసులు ముందు ఉంటున్నారు అసలైన నిందితులను పట్టుకోవడం అనేసి వాళ్ళ కొమ్ము కాస్తూ ఉన్నారు గంజాయి ముఠాలకి అట్లాగే డెకాయిటీ ముఠాలకి అట్లాగే ఈ ఏదైతే మడ్రస్ ఉన్నారో వాళ్ళందరికీ కొమ్ము కాసి తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్న ధర్నా చేస్తే కూడా పెద్ద పెద్ద కేసులు పెట్టి వాళ్ళని హెరాస్ చేసేటువంటి సిచ్యువేషన్ మనం చూసాం కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతానుకున్నటువంటి ఇంట్రెస్ట్ నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వాన్ని ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి చూడండి ఎందుకంటే ఈ 2 ఏళ్లలో విజయవాడలో కాదు రాష్ట్రంలో కూడా ల్యాండ్ ఆర్డర్ చాలా క్షీణించింది డిటేరియరేట్ అవుతూ ఉంది కాబట్టి ల్యాండ్ ఆర్డర్ బాగుంటేనే ఏదైనా రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది కాబట్టి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేకపోతే ఏది ఉండదు మీ ఈ ల్యాండ్ ఆర్డర్ యాక్చువల్గా 82 ఎంట్రీ అవర్ వచ్చిన తర్వాతే ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ అయిన తర్వాతే పాత బస్తీలో హైదరాబాద్లో ఆ రోజు మత కలహాలతో అట్టడిగిపోయే హైదరాబాద్ నగరం మరి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత శాంతి భద్రతలు కాపాడుతాం తర్వాత ప్రభుత్వాలు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కంటిన్యూ చేయడం వల్ల హైదరాబాద్ వాళ్ళ డెవలప్మెంట్ వచ్చింది అట్లాంటి చక్కగా ఉన్న విజయవాడ నగరాన్ని ఇవాళ మళ్ళీ ఒక ముఠాకోర నగరంగా తయారు చేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది కాబట్టి అది లేకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ముఖ్యమంత్రి మీద ఉందని చెప్పి తెలియజేస్తాను